రైట్ ముక్క శ్రీనివాస్ గారు ఇప్పటివరకు మనం చూసాం జల్సా అండ్ తమ్ముడు మూవీ ఎప్పుడో రిలీజ్ అయిన మూవీస్ మళ్ళీ కూడా అదే హడావుడి అదే రచ్చ అదే మానియా కంటిన్యూ అవుతున్న పరిస్థితి సో బర్త్డేకి సంబంధించి రేపు బర్త్డేకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు మీరు ముక్క శ్రీనివాస్ గారు రక్తదానాలు అండి హైయెస్ట్ హైయెస్ట్ ఏంటంటే ప్రపంచంలో మనకు లోటెడ్ రక్తదానాలు మెగా ఫ్యామిలీ అంటే రక్తదానం రక్తదానం అంటే మెగా ఫ్యామిలీ అంటే వాళ్ళ అభిమానులు ఇచ్చే రక్తం వల్ల ఈ ప్రతి ఏటా కూడా ఒక రెండు మూడు సంవత్సరాల సరిపడక బ్లడ్ డొనేషన్ జరుగుతూ ఉంటది అంత డొనే అంత బ్లడ్ అని సేకరిస్తాం మా మా ఫ్యాన్స్ కానీ మేము కానీ అందరం కూడా రేపు అయితే అన్ని జిల్లాల్లో కానీ అన్ని నియోజకవర్గాల్లో కానీ చాలా భారీ ఎత్తు ప్లాన్లు చేస్తున్నాం ఈ రోజు నుంచే మనం చాలా మా పండుగ స్టార్ట్ అయిపోయింది ఏది ఇంకా చెప్పలేము అలాంటి మంచి వ్యక్తి కోసం కుల మత అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తాం మేము బ్లడ్ ఇస్తాం అన్న మేము బ్లడ్ ఇస్తాం అన్న మా ఏరియా కంటే ఇక్కడ బ్లడ్ క్యాంప్ ఉందన్న మీరు రండి అన్న అనే ఒక రకమైన అభిమానం చూపిస్తున్నారు ఎందుకంటే స్వచ్ఛందంగా వస్తున్నారు ఏదో పవన్ కళ్యాణ్ సినిమాలు చూసానో లేదంటే పవన్ కళ్యాణ్ గారిని మీద గొప్ప పొంది అలా కాదు ఏదైనా ఒక ఆయన మంచి వ్యక్తి ప్రజలకు అంత బాగా చేస్తున్నారే అలాంటి వ్యక్తి పుట్టినరోజు పూట మనం కూడా ఒక బ్లడ్ ఇద్దాం లేదా లేదంటే 10 మందికి ఓ పేదవాళ్ళకి భోజనం పెడదాం లేదంటే ఒక అనాథాశ్రయంకి వెళ్ళి ఏదైనా మంచి కార్యక్రమం చేద్దాం ఇలాంటి వ్యక్తిత్వం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం చూపిస్తున్నారని బహుశా ప్రపంచంలోనే ఏ వ్యక్తికి కూడా ఇలాంటి అభిమానులు ఉండరని చెప్పి చెప్పొచ్చు అంత గొప్ప వ్యక్తికి ఈ రోజు పుట్టినరోజు జరగడం మాకు పండగ ప్రతి సంవత్సరం పండగ కానీ కొత్తగా అదేంటో కానీ ఈ సంవత్సరం జరిగే పండగ చాలా డిఫరెంట్ గా ఉంది పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు పెట్టి ఇన్ని పుట్టినరోజులు మేము సెలబ్రేట్ చేసాం తప్ప ఇలాంటి పుట్టినరోజులు మేము ఎప్పుడూ చూడలేదు కుర్రోళ్ళ ఊపు 2-3 రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు నుంచి ఈ రోజు రేపటి వరకు ఒకే బాణిలో పరిగెడతా ఉంది ఈ రక్తదానం రోజుకి రక్తదానం రోజుకి రక్తదానం ప్రతి ఏరియాలో కూడా ఆ కంటిన్యూటీ రక్తదానాలు చేస్తున్నారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ అలాంటిది ఈ రోజు జలసా రీరిలీజ్ చేస్తే జనాలు ఆ టికెట్లు కొనుక్కొని ఓ ఫస్ట్ ఒక న్యూ రిలీజ్ బాహుబలియో ఇలాంటి సినిమాలు అమ్మో ఎన్ని కోట్లు పెట్టి తీసారో తహతహలు ఆడాలని ఎంత ఆచరవుతుందో ఒక పాత సినిమా ఓల్డ్ సినిమా చిరంజీవి గారి స్టైల్ పవన్ కళ్యాణ్ గారి స్టైల్ చూసి అదే సినిమాను రీరిలీజ్ చేస్తే జనాలు ఇలా ఎగబడుతున్నారో చూస్తున్నాం అంత క్రేజ్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అంత వ్యక్తిత్వం కర్మ జన్ముడైన అలాంటి వ్యక్తి ఇంకా నిండు ఈ రోజు మీ 99 టీవీ ద్వారా ప్రేక్షకులకు కానీ పవన్ కళ్యాణ్ అన్నగారికి కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నగారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో నిండ నూరేళ్ళు మనస్ఫూర్తిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను జై హింద్ రైట్ అండి థ్యాంక్ యూ కృష్ణ గారు కాల్ చేశారు తాడేపల్లిగూడెం నుంచి